ఆంధ్రాలో అధికారం కోసం వారిద్దరి మధ్య చిన్నపాటి యుద్ధమే నడుస్తోంది. తెలంగాణలో వాళ్ళ శిష్యులు మాత్రం చేతిలో చెయ్యి వేసుకొని అధికార బీఆర్ఎస్ను ఢీకొట్టేందుకు సిద్ధమవుతున్నారు. తెలంగాణపై గురువుల గురి తప్పినా శిష్యుల రాజకీయం జోరుగా సాగుతోంది. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, వీరి చూపంతా ఆంధ్ర రాజకీయాల మీదే ఉన్నా ఒక కంట మాత్రం తెలంగాణ రాజకీయాల్లో మార్పును నిశితంగా గమనిస్తూనే ఉంటారు. కేంద్రంలో తమ పరపతి పెంచుకునేందుకు తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ ప్రాబల్యం పెంచుకోవడం అత్యవసరమని వీరిద్దరికీ బాగానే తెలుసు. అందులో ముందు చూపు మెండుగా ఉన్న నేతలు కాబట్టి ఆంధ్రాలో రాజకీయాలు చేస్తూ తెలంగాణలో మాత్రం రాజకీయాలు నేర్పుతున్నారు. దీనికి తగ్గట్టుగానే వాళ్ళ శిష్యులు వడివడిగా అడుగులు వేస్తున్నారట. ప్రస్తుతం తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి, ఇటీవల కాలంలో కాంగ్రెస్లో చేరిన పొంగులేడి శ్రీనివాసరెడ్డి, వీరిరువురూ సదరు ఆంధ్ర నేతల శిష్యులుగా గుర్తింపుంది. వీరిరువురి రాజకీయ అడుగుల వెనుక సదరు ఆంధ్ర గురువుల సాయ సహకారాలు పుష్కలంగా ఉన్నాయట. కారణాలేమైతేనేం, ప్రస్తుతం వీరిద్దరూ ఒకే ఎజెండా, బీఆర్ఎస్ను ఓడించడమే ఎజెండాగా అడుగులు వేస్తున్నారు. సదరు ఆంధ్ర నేతలు తెలంగాణ రాజకీయాల్లో తెరపైకి వస్తే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగిస్తుందని సైలెంట్గా ఉంటున్నారట. తమ శక్తియుక్తుల మేర శిష్యులకు సాయ సహకారాలు అందిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారట. పైకి హస్తం జెండా ఒక్కటే కనబడుతున్నా ఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్పై ముప్పెట దాడి జరగబోతుందని తెలుస్తోంది. మూడోసారి అధికారం కోసం సంక్షేమ పథకాలు, అభివృద్ధి నినాదంతో పాటుగా తెలంగాణవాదంతో ప్రజల్లోకి వెళ్తున్న టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ ఈ ముప్పెట దాడిని ఏ మేరకు ఎదుర్కొంటుంది, ఎదుర్కొని నిలబడుతుందో చూడాల్సి ఉంది.